Vidyardula Kerintalato, Acharya Nagarjuna, Visvavidyalayam, Marmogindi. Yuvajanotsavalakochina, Veladi Mandito, Sandadiga Marindi. Saraina Vedika Dorakadanto, Vidyardulu, Ullasam Utsahanto, Kadanto Kero. Janapadalu, Nrutyalu, Natikalu, Chitra Kada, Mattito Bommala Tayari, Ila, Tamaku Nachina Rangallo, Pratibhanu Chupenduku, Poti Paddaru. ఈ తరం జోరు హుషారే వేరు. ఓ కళాశాలలో వేడుకంటేనే అంబరాన్నంటేలా ఉత్సాహం ఉరకలేస్తుంది. అదే విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులు ఒకే చోట చేరితే ఆ సందడి చెప్పతరం కాదు, చూడాల్సిందే. ఎప్పుడూ మార్కుల కోసం కుస్తీ పడే విద్యార్థులు యువజనోత్సవాల కోసం ఒక్కచోట చేరారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల విద్యార్థులు యువజనోత్సవాల కోసం గుంటూరు తరలివచ్చారు. పోటీ పడుతూ వివిధ కళాశాలల విద్యార్థులు నృత్య ప్రదర్శనలిచ్చారు. రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలు ధరించిన యువతీ యువకులు ఆయా నేపథ్య గీతాలకు తగ్గట్లు పల్లె జీవనాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేశారు. మరుగున పడిపోతున్న మన సంప్రదాయాలు, సంస్కృతిని కళ్ళకపటం ఎరుగని పల్లెవాసులు గిరిజనుల ఆచార వ్యవహారాలను ప్రదర్శనల ద్వారా కళ్లకు కట్టారు. మధ్య జానపద గీతాలు అవన్నీ ఏమీ వేయట్లేవు, అది అసలు మర్చిపోతున్నారు. అవన్నీ దాన్ని వెలికి తీసుకురావడానికి యూత్ ఫెస్టివల్లు ఇవన్నీ పెట్టి ఇవంతా పార్టిసిపేషన్ చేయించారు. మా కాలేజ్ బిహెచ్హెచ్ గర్ల్స్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, దాంట్లో మా టీచర్స్ అందరూ మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పార్టిసిపేషన్ కోసం రప్పించారు. వి డెఫినెట్లీ వి ఎంజాయ్డ్ అలాట్. ఇంతమందిలో పార్టిసిపేట్ చేయడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. మేమందరం కూడా ఫోక్ సాంగ్ చేయబోతున్నాము, సో ఎంతో బాగా చేస్తామని మేము అనుకుంటున్నాము. ఇంతమందిలో మాకు రావడం ఎంతో చాలా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాము. అక్కడ తీసులో కూడా జానపదం ఎలా చేసుకుంటారు, వాళ్ళు ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటారు, ఇప్పుడు సంవత్సరానికి వరి వచ్చి కోత వస్తుందని అని ఎలా సంబరాలు చేసుకుంటారు అని అది ఒకటి తీసుకొని థీమ్ తీసుకొని ఇక్కడికి వచ్చాం. ఈ మాలో ఉన్న చైతన్యానికి కూడా తీసుకోవడానికి యూత్ ఫెస్టివల్ అనేది యూనివర్సిటీ వారు చాలా కృషి చేస్తున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది దీనిలో పార్టిసిపేట్ చేయాలని. అంటే ఈరోజు కోవి వాళ్ళు అడవుల్లో జీవించే వాళ్ళ ప్రజల సంస్కృతిని తెలియజేయడానికి, వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉండే ఇది వరకు అని తెలియజేయడానికి మేము ఇలాంటి కొరియోగ్రాఫీని ఎంచుకున్నాం. ఈ కొరియోగ్రాఫీని ఈ జనంలో తీసుకెళ్లే ఉద్దేశం ఏంటంటే, ఇంకా కూడా అడవి జాతుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క సంస్కృతిని ఈ ఆధునిక ప్రపంచానికి తెలియజేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. మా యూనివర్సిటీ కాలేజీ కాకుండా అంతర్గత కాలేజీలు దాదాపు 30-40 నుంచి కాలేజీలు వచ్చారు. అక్కడ నుంచి దాదాపు 3,000-4,000 మంది స్టూడెంట్స్ వచ్చారు. అయితే ఈరోజు వాళ్ళతో పాటు మేము కూడా అందరం కలిసి ఈ యొక్క యూత్ ఫెస్టివల్ని చాలా ఎంజాయ్గా చేస్తున్నాము. అయితే ఈ యొక్క నాగరికతను తెలియచేయడం కోసం అనేది మేము ఈ యొక్క డ్యాన్స్ను వేస్తున్నాం. యువజనోత్సవాల్లో విద్యార్థులకు ఫైన్ ఆర్ట్స్, మట్టితో బొమ్మల తయారీ పోటీలు నిర్వహించారు. ఎంతో శ్రద్ధ, ఓపికతో అందమైన బొమ్మలు రూపొందించి తమలోని సృజనాత్మకతను చాటి చెప్పారు. ఇతిహాసాలను గుర్తు చేస్తూ మరికొందరు విద్యార్థులు నాటికలు ప్రదర్శించారు. మతం కంటే మానవత్వమే మిన్నంటూ రోహింగ్య ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యను స్పృశిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. అందరూ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అని చెప్పేసి మన పురాణాలను, ఇతిహాసాలను మర్చిపోతున్నారు. అవి గుర్తు చేయడానికి వచ్చేసి మళ్ళీ పురాణం మనకి పంచమేదమైనటువంటి మహాభారతాన్ని మళ్ళీ ఇక్కడ ప్రదర్శింపజేశాము. అందరికి మళ్ళీ కనువిప్పు కలుగుతుందని ఇలాంటి ప్రయత్నం చేశాము. దేశంలో చాలా మంది ఫ్రెండ్స్లోనే మతం అనే ఒక ఇది ఉండడం వల్ల అందరూ నా మతం గొప్పది నా మతం గొప్పది అని ఫ్రెండ్స్లోనే గొడవలు వస్తున్నాయి. కానీ ఆ మతం అనేది తీసేయండి ముందల మనసులో. సృజనకు పదును పెట్టేలా ఏర్పాటు చేసిన పోటీలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని తట్టిలేపాయి. ఇలాంటి పోటీల వల్ల విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, మనోవికాసం కలుగుతాయని పలువురు అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు పాఠ పుస్తకాలలో ప్రావీణ్యతే కాకుండా ఈ ఆటపాటల్లో కూడా అన్నింటిలో కూడా ముందుండాలి. ఇలాంటి పోటీల్లో పాల్గొన్న ఒక పోటీ స్ఫూర్తితో వాళ్ళు ముందుకు జీవితంలో కూడా వాళ్ళకి ఒక
ఎలా స్పోర్ట్ గా తీసుకోవాలి, అలాగే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. అంటే బర్మాలో జరిగినటువంటి గొడవల నేపథ్యంలో అక్కడ ఎంతో మంది అన్యాయంగా కిరాతకంగా చంపేశారు. అలాంటి మారణ హోమం సృష్టించినందుకు మేము స్పందిస్తూ దాంట్లో నుంచి భాగంగా అతి ఇతివృత్తంగా తీసుకొని రోహింగ్య అంటే స్టాప్ కిల్లింగ్ సేవ్ హ్యుమానిటీ, మానవత్వం అనేటువంటి ప్రతి మనిషిలో ఉంటుంది, ఆ మానవత్వం బతికుంటే అంత మారణ హోమం జరగదు అనేటువంటి ఒకే ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్కిట్ చేయడం జరిగింది. 3 రోజులు జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన వారు అంతర్ విశ్వవిద్యాలయాల పరిధిలో జరిగే పోటీలకు ఎంపిక కానున్నారు.